రాష్ట్ర శాసనసభ ఎన్నికలతో మొదలైన ఎన్నికల పర్వం మరో 8 నెలల పాటు కొనసాగనుంది. షెడ్యూల్ ప్రకారం జనవరిలో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరి మొదటి వారానికి పూర్తిగానున్నాయి. తర్వాత వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు తోడుకానున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు కూడా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుకుని పార్లమెంట్ ఎన్నికల రణానికి సంసిద్ధమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి కరీంనగర్లో అత్యధిక స్థానాలను సాధించుకున్న టీఆర్ఎస్ జోష్తో వెళ్తోంది. కాంగ్రెస్ కూటమి, బీజేపీ తదితర పార్టీలు సైతం పార్లమెంటు బరిలో నిలిచేందుకు సన్నద్దమవుతుండగా ఆయా పార్టీల నుంచి ఎవరెవరు పోటీలో ఉంటారనేది చర్చనీయాంశంగా మారింది. కాగా ఒక్కో ఎన్నికల్లో ఒక్కో రకంగా ఓటు వేసి తీర్పు చెప్పే కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల ఓటర్లు ఈసారి ఎలా వ్యవహరిస్తారనే చర్చ కూడా జరుగుతోంది. అయితే ఈసారి అన్ని పార్టీల నుంచి అభ్యర్థులు ఎవరు ఉంటారనేది చివరి నిమిషం వరకు చెప్పలేని పరిస్థితి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక రాజకీయ పార్టీల లక్ష్యం పార్లమెంటు ఎన్నికలే కానున్నాయి. ఇక కరీంనగర్ స్థానానికి 2 ఉప ఎన్నికలతో సహా మొత్తం 18 సార్లు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో ఎస్సీఎఫ్ ఒకసారి, పీడీఎఫ్ ఒకసారి, 5 సార్లు కాంగ్రెస్, టీఆర్ఎస్ 4 సార్లు, బీజేపీ 2 సార్లు, టీడీపీ, తెలంగాణ ప్రజాసమితి ఒక్కోసారి గెలుపొందాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక్కడ ఒకే టర్మ్లో 3 సార్లు గెలిచి రికార్డు సృష్టించారు. తెలంగాణ ఉద్యమ ప్రభావం తీవ్రంగా ఉన్న నియోజకవర్గంలో పెద్దపల్లి లోక్సభ స్థానం ఒకటి. అక్కడ తెలంగాణ విద్యార్థి ఉద్యమ నేతలలో ఒకరైన బాల్కా సుమన్ కు టీఆర్ఎస్ టికెట్ కేటాయించారు. గత ఎన్నికల్లో ఏకంగా 291,158 ఓట్ల ఆధిక్యంతో సుమన్ సంచలన విజయం సాధించారు. 2009లో గెలిచిన వివేక్ కాంగ్రెస్ పక్షాన పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ తరపున పోటీ చేసిన డాక్టర్ శరద్ బాబుకు కేవలం 63,334 ఓట్లే వచ్చి డిపాజిట్ కోల్పోయారు. ఈసారి ఇక్కడి నుంచి టీఆర్ఎస్ పార్టీ తరపున వివేక్తో పాటు మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. బీజేపీ నుంచి ఎస్ కుమార్ పేరు వినిపిస్తోంది. ఇక చెన్నూరు నుంచి పోటీ చేసి పరాజయం పాలైన వెంకటేష్ మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు సమాయత్తమవుతున్నారు. ఇక టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సెంటిమెంట్ అయిన కరీంనగర్ జిల్లా నుంచి ఈసారి జాతీయ రాజకీయాలలో క్రియశీల పాత్ర పోషించేందుకు సమాయత్తమవుతున్నారు. సెంటిమెంట్ ప్లేస్ అయిన కరీంనగర్ నుంచే భవిష్యత్ రాజకీయ వ్యవహారాలకు శ్రీకారం చుట్టేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యమం మొదలు అధికారం చేపట్టే వరకు అన్ని రకాలుగా కలిసొచ్చిన జిల్లాగా ఆయన కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు మళ్లీ దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ సీనియర్ నేతలు చెప్తున్నారు.